ముక్కులు పెట్టేసుకుంటున్నారు, గుడ్డలు పెట్టేసుకుంటున్నారు, వద్దు వద్దు అంటున్నారు. సవకా ఫ్రీ అంత ఫ్రీ సవకా. బాగుంది, చాలా బాగుంది. బాగున్నారమ్మా పిల్లలు? బాగున్నారు. ఇండియా కమింగ్ సవకా. ఓడి అమ్మ యూట్యూబర్కి ఫ్రీ అట్రా అన్విష. లగిత్ లగిత్ రా. సవకా సవకా యూట్యూబర్కి ఫ్రీ 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 ఫ్రీ. రండి రా రండి. నమస్తే ఫ్రెండ్స్, బాగున్నారా? థాయిలాండ్కి కుర్రలు వచ్చారు నన్ను చూడడానికి. అన్ని అడిగి తెలుసుకుందాం. చూపిస్తారట, చూద్దాం. చూపిస్తారా? చూపిస్తాము. మీ పేరేంటి? గారెడ్డి. ఎవరు? విజయవాడ. ఏం చేస్తున్నారు? చదువుకుంటున్నాను. ఏంటి? కిల్నరీ ఆర్ట్స్. చెప్పా చెప్పటా. నీ పేరేంటి? నీరజ్ కుమార్. ఎవరు? విజయవాడే. సేమ్ పా? సేమే. మ్యాచింగ్ మ్యాచింగ్. ఏం చేస్తున్నా? నేను చదువుకుంటున్నా. ఏంటి? సేమ్ వంట. చెఫ్ ఈరోజు మీరు సిటీ చూపిస్తారా? ఏంటి చూపిస్తారు? సిటీ చూపిస్తాము. బంచిక్ మసాజ్ చూపిస్తారా? అందరు అడుగుతున్నారు. టిక్ మసాజ్ కావాలి, అన్ని కావాలి. బాగా చూపించండి, బాగా చూపించండి, బాగా చూపిస్తారట. మీరైతే లైక్ కొట్టండి. ఉంటాను, బాయ్ బాయ్. సెలవులు ట్రంకిల్లో. ముగ్గురికి 60 రూపాయలట. లెట్స్ గో. 20 రూపాయలు ఒకరికి. చవకా చవకా. నాగుతుంది దగ్గర. సో వచ్చేసాము. ఏ రోడ్ రా? వరల్డ్ ఫేమస్ సౌకౌబాయ్. ఏదైతే ఉంటే మీకు తెలుసు లోపల. బంప్చిక్లు చిక్ బొమ్మలు వెళ్ళి ఎంజాయ్ చేద్దాం, రండి. మై డియర్ ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి, మీకోసమే చేస్తున్నాను. అందరికీ తెలుసు థాయిలాండ్ బ్యాంకాక్ మన తెలుగు వాళ్ళు ఎందుకు వస్తారో. మీరు దేనికైతే వస్తున్నారు, ఏ స్వర్గం కోసం వేస్తే వస్తున్నారు, ఆ స్వర్గం ఇక్కడ దొరకట్లేదు. అమ్మాయి అనుకునే అబ్బాయిని బుక్ చేసేసుకుంటున్నాడు. సో మీ డబ్బులు వృధా అవ్వకూడదని చెప్పే ఈ వీడియో మీకోసమే అంకితం. ఓకే, పూర్తిగా వీడియో చూడండి. స్వచ్ఛమైన నాణ్యమైన థాయిలాండ్ అమ్మాయిల్ని చవకగా బేరమాడు కొనుక్కోండి. ఫస్ట్ అయితే గట్టిగా లైక్ కొట్టండి. ఏది కావాలి? ఏది కావాలి? బాగున్నారు? బాగున్నారా? బిస్కెట్లు ఉన్నాయి, గంజి ఉన్నది, గంజి ఉంది. అంత బాగుంది.
అయిపోయింది అంత బాగుంది. సో కలర్ఫుల్ బాగున్నది, చాలా బాగుంది, చాలా బాగుంది. పిల్లలు ఉన్నారు, అదిగో అందరు ఉన్నారు, చాలా చాలా బాగుంది. అదిగో హలో అందరి, చాలా బాగుంది. అది సూపర్ ఉంది, చాలా బాగుంది. మీరు తీసుకోవచ్చు, చాలా బాగుంది, చాలా బాగుంది. మీరు తీసుకోవచ్చు, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, బాగుంది, చాలా బాగుంది. ఇదిగో ఇదంతా బారు గుంటలు, చాలా బాగుంది. మీరు చూసుకోవచ్చు పప్పు టాయ్ బార్, చాలా చాలా బాగుంది, సూపర్ ఉంది. సో ఇక్కడ చూసారు కదా రోడ్డు మీద ఉన్న సరుకు వేరండి, లోపల ఇంకా చాలామంది అమ్మాయిలు ఉంటారు. సో బేరం ఆడండి, 1500 నుంచి 2000 ఉంటుంది, బేరం ఆడండి. ఆ టెంప్ట్ చేసిన టెంప్ట్ అవ్వకుండా బేరం ఆడండి. ముక్కులు పెట్టేసుకుంటున్నారు, గుడ్డలు పెట్టేసుకుంటున్నారు, వద్దు వద్దు అంటున్నారు, తప్పు తప్పు. థాయిలాండ్ వచ్చాక మీరు చాలా గట్టిగా ఉండాలి, ఎందుకంటే ఇక్కడ అబ్బాయిలు టెంప్ట్ చేసి అమ్మాయిల కన్నా అందంగా ఉంటారండి. అమ్మాయిలు ఏం సరిపోరు, అసలు నీకు అమ్మాయి అబ్బాయో తెలియదు అనమాట. చూసారు కదా ఇంతమంది ఇండియన్స్ గుంపులు గుంపులుగా ఉంటారు, మీ దగ్గర టెంప్ట్ చేసి డబ్బులు లాగేస్తారనమాట. సో మీరు అక్కడ మోసపోకూడదనే అసలు నేను ఈ వీడియో చేయడం గల కారణం. అదిగో ఎలా ఉంది కౌసన్ బాయ్, చాలా బాగుంది కదా, సూపర్ డూపర్ హిట్ కదా. చాలా కష్టం అండి, చాలా జాగ్రత్త వీళ్ళందరితో. మీరందరూ మోసపోతారు. అదే అదే సాయి కోబాయ్, సాయి కోబాయ్ సూపర్ కదా, బాగుందా? లైక్ చేయండి, ఏం నచ్చిందో కమెంట్ చేయండి. అదే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు అయితే? నానా ప్లాజా. బాగుంటుందా? బాగుంటది, బాగుంటది. వరల్డ్ లార్జెస్ట్ ప్లే గ్రౌండ్ కదా, వరల్డ్ లార్జెస్ట్ అడల్ట్ ప్లే గ్రౌండ్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఏంటనుకున్నారు, ప్రపంచంలోనే అతి పెద్దది. 5000 మంది అమ్మాయిలు ఉంటారు ఒక దగ్గర, అది కూడా బట్టలు ఇప్పుకొని. అన్నా ప్లాజాలోని మనం కెమెరా ఎత్తడం నేరం, పోలీసులు దొరికితే పోలీసులు జైలు ఎట్టేస్తారు, దానితో సెక్యూరిటీ గార్డులు కాల్ చేస్తారు. ఇది నాట్ అలౌడ్ అనమాట, వెరీ రిస్ట్రిక్టెడ్ ఏరియా ఈ ఏరియా, చాలా కష్టం. మీరు మీరు ఎక్కడా తీయకూడదు. సో ఈ నానా ప్లాజా అనేది మీరు కంప్లీట్గా, ఒక్క నిమిషం చెప్తున్నాను, అంటే అందరూ చిన్నపిల్లలాగే ఉన్నారండి, 15, 16, 20 సంవత్సరాల లోపే అందరూ ఒంటి మీద గుడ్డ ముక్కలు లేవన్నమాట. ప్రతి బార్లోని 50 మంది ఉన్నారు, ప్రతి బార్లో 50 మంది ఉన్నారు. అండ్ మనం వెళ్ళడం చూడడం రావడం, వెళ్ళడం చూడడం రావడం, కూర్చుంటే తాగడం. సో చాలా జాగ్రత్త, పోలీసులు ఉంటారు, కెమెరాలు ఎత్తి ఫోటోలు తీసి ఎవరికైనా చూపించడం గత నేరం, వాళ్ళు బొక్క చెక్ చేస్తారు. ఇంకో విషయం ఏంటంటే ఫోన్లు అన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే మీరు అవుట్ అయిపోతారు, చాలా ఇబ్బందికి గురవుతారు. ఓకే మర్చిపోకండి. నేను తప్పు తెలియదండి, ఇండియాలో లేవు కానీ ఇండియాలోని కింగ్ ఇండియన్ నైట్ క్లబ్ అని చెప్పి ఇక్కడ ఉన్నది, మీరు చూసుకోవచ్చు, చాలా చాలా బాగుంటుంది. బాగున్నారు అమ్మో, రంగు రంగులు రంగు రంగులు బాయ్ బాయ్. ఏటది అది, ఏటి బాబు ఇది, ఇట్లా 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 ఏటది, కొండం ఏంటి, కొండం కేఫే, రెస్టారెంట్లో కొండం లేదు రేటు కొంప తీసి తిన్నాక కాదు, డెకరేషన్ అయితే రండి, అయితే రాదా సవక అయితే వెళ్ళిపోదాం సవక. అమ్మా కొండం రెస్టారెంట్కి, అమ్మ మరి అమ్మ ఏంటిది బుడగలు, ఓలమ్మ ఓలప్ప క్రిస్మస్ చెట్టు చేసేసారు కొండమ్మలతో. ఏసయ్యా క్షమించయ్యా, ఈ పాపాత్మల్ని ఇదంతా వాడేసినవా, ఎవడవరా ఇవన్నీ నిండి పెట్టారు. ఓ ఫోన్లే నాయన, మంచిదే లేరా, దేశానికి ఇవే ఉండాలా. లోపలికి వెళ్ళిపోదాం, కొండం రెస్టారెంట్లో మొత్తం అన్నీ తినేద్దాం, సవకా సవకా కొండమంట ఏటున్నదో. ప్రైజులు కూడా ఇస్తున్నారు చూద్దాం, ఆ ప్రైజులు కూడా తీసుకుందాం. కొండమంట వెళ్దాము, మొత్తం అంతా నా శతిక ఖండం.
ఇదిగో నాయన చాక్లెట్ ఇన్ని రకాల కొండంలు ఇక్కడ ఉన్నాయి దా నాయన అమ్మ బాబు పాపకి మొత్తం అంత కొండంతో వేసారు వాడినవో వాడినవో తెలియదు కూడా ఇదే ఇది క్రిస్మస్ తాతను ఇలా చేశారు బాగుంది చాలా అమ్మో అమ్మో ఈడే తీరు కొండమే మొత్తం అంతనా ఫ్రీ అట సవకా సవకా ఫ్రీ ఫ్రీ అంత ఫ్రీ సవకా ఫ్రీ అన్నీ కావాలి నాకు సవకా తీసుకెళ్ళిపోతాను ఆమె బాగున్నారు కండమ్ రెస్టారెంట్ బాగుంది నైస్ సో ఈ రెస్టారెంట్ లోకి వచ్చినట్టే మనకి ఇదిగోండి ఎంట్రన్స్ లోని ఇలాగ కండమ్ ప్యాకెట్ పట్టుకొని మనకి ఫ్రీ ఇస్తారనమాట సవకా అన్ని రకాల ఫ్లేవర్లు ఉన్నాయి ఫ్రీ నిజంగా ఎవరు పెట్టారో తెలియదు కానీ ఈ రెడ్ లైట్ ఏరియాల మధ్యన కండమ్ రెస్టారెంట్ అనేది పర్ఫెక్ట్ పేరండి పర్ఫెక్ట్ మెలవాడేలా ఉంది ఇక్కడ చూడండి సేఫ్టీ ఫస్ట్ ఇక్కడ చూడండి సలలి సలలి అంటుంది చూచారా ఓడీ అమ్మ యూట్యూబర్కి ఫ్రీ అట్రా అన్విషు లగిత్ లగిత్ రా సవకా సవకా యూట్యూబర్కి ఫ్రీ 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 రండిరా రండి స్వామీజీలకి ఫ్రీ ఇస్తారు దాసువులకి ఫ్రీ ఇస్తారు సన్యాసులకి ఫ్రీ ఇస్తారు మీ అందరూ చూశారు గురువులకి ఫ్రీ ఇస్తారు కానీ యూట్యూబర్లకు ఫ్రీ ఇచ్చే రెస్టారెంట్ ఇద్దామన్నమాట రూఫ్ టాప్ రెస్టారెంట్ లోపలికి వెళ్ళి ఫ్రీ ఐటమ్ లేట్ అవుతుంది తినేద్దాం ఓకే ఫ్రీ ఫ్రీ మరి యూట్యూబర్ రండి 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 అమ్మో ఫ్రీ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ బాగుంది చాలా బాగుంది అమ్మో బాగున్నారమ్మా పిల్లలు ఫ్రీగా అన్నం పెడుతూ కూడా సామర్థిక అంటున్నారు లొకేషన్ బాగుంది ఇంకా అండి ఏ జన్మలో చేసుకున్న పుణ్యం యూట్యూబర్లకి పిలిచి మరీ ఫ్రీ ఇచ్చారు దానికి తోడు పిల్లలు చాలా బాగున్నారు అందంగా ఉన్నారు బాగున్నారు మీరందరూ బాగున్నారు కాబట్టి ఇక్కడ అరే కౌశల్ రోడ్ వెళ్ళిపోతాం రండి రోడ్డు నడురా నడు నడు సవకా సవకా ముగ్గురికి ఆటో నేను ఒక్కనైతే నడుచుకొని వెళ్ళిపోతాను ముగ్గురు కదా సవకా సవకా ఎక్కువ ఎక్కువ నిజంగా ఏం కొనలేదండి అలా తిప్పించడం అయింది ప్రశాంతంగా ఇప్పుడు కొబ్బరి బండలు దీని తర్వాత మసాజు దాని తర్వాత ఫుడ్ పని అంతా అయిపోయింది కదా రిలాక్స్ సో అందరం పద్ధతిగా ముగ్గురును రైసు పచ్చడి చపాతీ మొత్తం అన్ని అన్ని ట్రెడిషనల్ ఫుడ్ అనమాట తిరిగి తిరిగి కలిసిపోయాం ఫుడ్ తిని ఎంజాయ్ అమ్మా థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ సో మచ్ నిజంగా అంకుల్ చెప్తున్నాను ఇద్దరు పిల్లలు మంచోలే వీడియో అక్కడ నాకు మీ నాన్నగారికి రా అంకుల్ మీ నాన్నగారికి మీ ఓలికిని ఎందుకంటే వీడియో చూస్తారు కదా బాగోదు మా పిల్లలు ఏంటి ఎలాగా అనేసి అక్కడ వీడియోలు తీయడానికి అవ్వదన్నమాట సో బ్యాకప్ నాకు ఉండాలి ఏదైనా కెమెరా లాగేసుకోకుండా ఇది కెమెరా ఇది బ్యాకప్ అందుకే అలాగా మేనేజ్ చేసాం థ్యాంక్ యూ సో మచ్ వంశేఖర్ ఇది థాయిలాండ్ ఎంత మరి ఇంకెంత థాయిలాండ్లో అంతే కష్టం చాలా బాగుంది చాలా చాలా బాగుంది మీ థాయిలాండ్ సూపర్ అందరు పిల్లలు రావాలి చదువుకోవాలి ఎలా ఉందండి వీడియో బాగుందా సో యాక్చువల్గా మన భారతీయులు మోస్ట్ విజిటెడ్ కంట్రీ ఏదంటే ఈ థాయిలాండ్ అనమాట థాయిలాండ్ ఎందుకు వస్తుందని అందరికీ తెలుసు ఇంక ఇందులో దాపరికం ఏం లేదనమాట అబద్ధం ఆడాల్సిన పని లేదు యాక్చువల్గా థాయిలాండ్ ఫ్యామిలీస్ వస్తాయి ముసలోళ్ళు వస్తారు మొత్తగోళ్ళు వస్తారు యవనస్తులు వస్తారు మొత్తం అన్ని కేటగిరీలు వస్తారు ఎవరికి ఏది కావాలో అన్నీ దొరుకుతుంది ఇప్పుడు సి ఫారినర్స్ అయితే చూడడానికి ఇది టూరిస్టమ్ కోసం వస్తారు వాడు వాటి కోసం రాడు ఎందుకంటే అది ఫారిన్ కంట్రీలో కామనే మన ఇండియాలో అయితే అది కామన్ కాదు కాబట్టి వాటి కోసం వచ్చే బాపతున్నారు ఈ థాయిలాండ్ దేశం బతికేది మన భారతీయుల మీదే ఎందుకంటే టూరిజం వేరు ఆ చీకటి ఆ తెర వెనుక రాజకీయాలు ఏవైతే ఉన్నాయో అవి మన ఇండియన్స్ కోసమే మీరు చూసుకుంటే ఇప్పుడు గట్టిగా మాట్లాడితే ఆ కౌసన్ రోడ్డు ఆ నానా ప్లాజా ఆ కౌబాయ్ స్ట్రీటు బ్యాంకాక్లో అదే మీరు పటాయాలో చూసుకుంటే ఈ వాకింగ్ స్ట్రీటు ఆ తర్వాత మీరు ఆ పోకెట్లో చూస్తున్న బంగ్లా స్ట్రీటు మీరు ఇంకా కుర్తి ఏం పడక్కర్లేదు మీరు చూడండి ఫస్ట్ ఒక అమ్మాయిని చూశాక చూడండి ప్రశాంతం శాంతం ఇప్పుడు దీనికోసం వచ్చారు డబ్బులు ఖర్చు పెట్టి కొందరు అప్పులు చేసి వస్తారు కొందరు ఇంకోళ్ళ దగ్గర వడ్డీ వారేసి వస్తారు ఇంకోళ్ళు దాచుకున్న డబ్బులతో వస్తారు ఇంకో కష్టపడి పనిచేసి వస్తారు ఇంకా ఆ నాన్న తాత ఇచ్చిన ఆస్తులతో వస్తారు ఎంజాయ్ చేయడానికి మీరు వచ్చేటప్పుడు ప్రశాంతంగా ఉండి హ్యాపీగా చూసి ఎన్విరాన్మెంట్ అన్నీ చూసి మీరు దేనికోసం వెళ్తున్నారు అది చూడండి ఫస్ట్ అమ్మాయా అబ్బాయా తెలుసుకోండి చాలామంది తెలుగు వాళ్ళు నేను పాపం కక్కుర్తి ఆతృత ఆయాసం కోసం వెళ్ళిపోవడము ఆ వెళ్ళిపోయి ఎంత అందంగా తయారైన అమ్మాయిని తీసుకెళ్ళడం రూమ్కి వచ్చి చూస్తే లింగదర్శనం లింగోద్భవం ఓడి అమ్మ జీవితాంతం నీ అమ్మ ఎంత బతుకు బతికి అబ్బాయి పక్కలో తొంగున్నానే అని
పేరు మీకు పోకూడదు. నాకు వచ్చిన కంప్లైంట్లతోనే నేను మీకు ఈ ప్రపంచ యాత్రకుడికి ఏం మంచి ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటాను. సో మనకి మీకోసమే ఈ థాయిలాండ్ వచ్చింది, మీకోసమే. ఏం బాబు సహారా చూపించో కలరింగ్ లేదు, ఆఫ్ఘనిస్తాన్ చూపించో కలరింగ్ లేదు, జార్డాన్లో కలరింగ్ లేదు, ఎక్కడా కలరింగ్ లేదు అంటున్నారని ఈ డిసెంబర్ మాసంలో రంగురంగు కలరింగ్ వేసుకొని మీకు కలరింగ్ ఇస్తున్నాను అనమాట. సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, థాయిలాండ్ వచ్చి బ్యాంకాక్లు, పట్టాయలు, పూకెట్లు ఇవన్నీ చూసి ప్రశాంతంగా ఎంజాయ్ చేయండి, అనుభవించండి. లైఫ్ టైం ఒక్కసారైనా చూసి తెలుసుకోవడంలో తప్పు లేదు. ఓకే, ఇంకా మీకు డౌట్లు ఏమైనా ఉంటే కిందన కమెంట్ చేయండి. సీనియర్, మోస్ట్ సీనియర్గా నేను మీకు కింద సమాధానం చేస్తాను. లేదంటే మన సీనియర్లు చాలామంది ఉన్నారు, బ్యాంక్ అక్కడ మన వాళ్ళకి మంచి నీళ్ళు అన్నమాట. అన్ని రాష్ట్రాల నుంచి డైరెక్ట్ ఫ్లైట్లు ఉన్నాయి. ఇక్కడ మామూలుగానా అమెరికాకైనా వేరే దేశాలు వెళ్ళాలేమన్నా థాయిలాండ్కి డైరెక్ట్ ఫ్లైట్లు వేస్తారు. అంతే మరి, అంతే. ఎక్కడైతే ఎక్కువ కస్టమర్లు ఉంటారో అక్కడ సదుపాయాలు అక్కడ ఉంటాయి. చూడండి, వీధి నిండా ఇండియన్ రెస్టారెంట్లే. ఇంకే దేశం రెస్టారెంట్లు లేవు, ఇండియన్ రెస్టారెంట్. ఇండియా అసలు ఇండియా ఉన్నావా వేరే దేశంలో ఉన్నావా తెలియట్లేదు. ఓకే, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం, ఏం నచ్చిందో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఉంటాను బాబా, అండ్ జై హింద్. ఈ అమ్మాయి మగపిల్లండి, వ్యభిచారం చేస్తుంది. ఇండియా వినాయక, ఇండియా. నమస్తే. డబ్బులు ఇచ్చానంటే పాప అనిపించింది బాయ్. చేస్తుంది అమ్మ వద్దే తల్లి అంటే నెంబర్ రాసేస్తుంది. మంచిది ఇండియా.